వెల్కమ్ బ్యాక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్జీ2 జీఎం విజయబాబు అన్నారు. ఈ మేరకు ఏటింగ్లెండ్ కాలనీలోని షాపింగ్ కాంప్లెక్స్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఎగరవేసి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహనీయుడని అన్నారు. వారికి జరిగినటువంటి కొన్ని అన్యాయాల గురించి ఆలోచిస్తూ ఆయన ఏదైతే ఎస్సీ ఎస్టీ అనేది ఆ సమయంలో చాలా డిఫరెన్సెస్ ఉండేటి రాను అది మాసిపోతుందని అనుకుంటున్నాను. ఈ కాలంలో అలాంటివి చాలా తగ్గిపోయాయి, ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. అన్నీ చేయాలంటే కూడా ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ ఉద్దేశం ఏంటి, ఆర్థిక అసమానత తొలగించాలని మన వక్తలు కూడా చెప్పారు. మరి అది తొలగించాలంటే కూడా ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఎంత చదువుకుంటామో ఆర్థికంగా మనం అంతా పైకి వస్తాము. పైకి రావటం వల్ల డెఫినెట్గా ఈ అనేది రూపమాపగలం. సో మన పిల్లలకు చిన్నప్పటి నుంచే చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపించి డెఫినెట్గా వారందరూ మీద చదువు మీద శ్రద్ధ చూసి చదువుతో పాటు పైకి వస్తే ఈనాడు కూడా మనం చూసాము ఒక ఇద్దరు అడ్వకేట్స్ కూడా వచ్చారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఎడ్యుకేషన్ ఎంత చేస్తామో ఈ అంతా కూడా డిఫరెన్స్ తగ్గిపోతాయని నేను ఆశిస్తున్నాను. సో మరి మోహన్ గారు మాట్లాడుతూ ఇంకా కొంచెం పెద్ద ఎత్తున చేయాలన్నారు. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ వీల్ టేకప్ అండి. ఈ కార్యక్రమంలో SO2 జీఎం రవీందర్, OCP3 PO రమేష్, DGM వెంకటేశ్వరరావు, సునీల్, మోహన్, ఐతి శ్రీనివాస్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే OCP3 CHP వద్ద అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండా ఎగరవేసి విగ్రహానికి పూలమాల వేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో HOD సదానందం, గణేష్, వెంకన్న, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే పోతన కాలనీలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, ఇరుగురాల కిష్టయ్య, సత్యం, సంపత్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు ఏటింగ్లెండ్ కాలనీలోని TBGKS కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేడు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని అన్నారు. ఎంతో స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ప్రసాదించే విధంగా మన రాజ్యాంగాన్ని రచించిన ఈ క్రమంలో ఎన్నో రోజులుగా బొగ్గుగని కార్మికులు మరి దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గుగని కార్మికులు భారత రాజ్యాంగ నిర్మాత జయంతిని అధికారికంగా నిర్వహించాలి, ఏచిడిగా ప్రకటించాలని కోరుతున్నా కూడా ఈరోజు వేజ్బోర్డులో దాదాపు 3 వేజ్బోర్డు నుంచి కార్మిక వాటం అడుగుతున్నా ప్రకటించిన సందర్భంగా ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కృషి మేరకు మరి ఈ జయంతిని అధికారికంగా చేసిగా ప్రకటించాలి. అంతేకాదు మరి సింగరేణి వ్యాప్తంగా ఏరియాకు 50,000 ప్రకటించి మరి అధికారికంగా నిర్వహించి ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించుకోవడం అంటే దేశాన్ని గౌరవించుకోవడం, ప్రపంచ మరి నాలెడ్జ్ అంటే విజ్ఞానిగా పేరొందిన బాబా. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్ నాయక్, బేలి చంద్రయ్య, ఎల్కపల్లి సదానందం, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వారని APA GM బి వీరారెడ్డి అన్నారు. శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతిని పురస్కరించుకొని RG3 APA డివిజన్ల ఆధ్వర్యంలో సెంటనరీ కాలనీలోని రాణి రుద్రమ్మదేవి క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై SC ST అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్న సమయంలో తన స్వంత కృషితో ఎదిగిన వ్యక్తి అని అన్నారు. చాలా క్రితం అనగారి వారిని అగ్రకులాల వారు నెయ్యి కూడా తిననిచ్చేవారు కాదంటే ఎంతటి అసమానత ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ అసమానతలు కొనసాగుతున్నాయని, వాటిని నివారిస్తేనే నిజమైన సమాజ స్థాపన సాధ్యమని అన్నారు. రాజ్యాంగ నిర్మాతని, ఎస్సీ ఎస్టీ వారికి ఉద్యోగాలలో విద్యలో రిజర్వేషన్ సాధించి పెట్టిన వ్యక్తి అని చెప్పేసి ప్రజలు కూడా తెలుసు, అదేవిధంగా అనుకుంటున్నారు. కానీ అది వాస్తవము. దాంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఎందుకంటే ఆ రోజుల్లో అది చాలా ప్రాబ్లం,
ఈ అణగారిన వర్గాన్ని లేకపోతే ఈ ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు ఇవన్నీ చాలా ఉండేది. ఊళ్ళల్లో ఇంతకుముందు చాలామంది చెప్పినట్టు ఊరికి దూరంగా ఉండేవాళ్ళు, ఈ ఏ సోషల్ ఫంక్షన్లో కూడా ఉండనిచ్చేవాళ్ళు కాదు, నెయ్యి తిననిచ్చేవాళ్ళు కదట. ఇవాళ పేపర్లు చదువుతుంటే ఆశ్చర్యం వేసింది. ఒక నెయ్యి తినటం అనేది ఒక అగ్రకులాల వాళ్ళే చేయాలట, మిగతా వాళ్ళు చేయకూడదట. ఇట్లా ఏ చాలా ఉన్నాయి, చదువుతూ ఉంటే ఇంత అన్యాయంగా ఉండేదా అనిపిస్తుంది. సో వీటన్నిటికీ ఆయన చాలా సంస్థలను స్థాపించారు, చాలా పత్రికల్ని నెలకొల్పారు జనాల్లో అవగాహన గురించి. వాటన్నిటికీ ఆ విధంగా చేసేసి ఈరోజు మన దేశంలో అంతో కొంత ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల వారు కొంత అభివృద్ధి చెందారంటే ఆయన చేసిన గొప్పతనమే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. దాంతో పాటు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అంత పెద్ద మహానుభావుణ్ణి ఒక వర్గానికి కన్ఫైన్ చేయడం మంచిది కాదు. ఆయన చేసినవి నిజంగా చాలా ఉన్నాయి. ఒకటి, ఆయన పిహెచ్డీ చేశారు ఎకనామిక్స్ మీద, అది లండన్ స్కూల్ ఆఫ్ మైన్స్లో, తర్వాత కొలంబియా దాంట్లో కూడా ఎకనామిక్స్ మీద రెండింటి మీద పిహెచ్డీ చేశారు. ఈరోజు మనకి ఆర్థిక సంఘం వాళ్ళు సమర్పించే ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ కమిషన్ ఇయర్లీ రిపోర్ట్ అనేది, ఆ పిహెచ్డీని బేస్గా తీసుకొని చేస్తూ ఉన్నాం. అంటే ఇంకా ఈ కార్యక్రమంలో SO2 GM P. శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ లైజేషన్ ఆఫీసర్స్ ఎస్ వెంకటేశ్వర్లు, హిరియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ RG3 ఉపాధ్యక్షులు బాణేష్, టీబీజీ కేస్ RG3 ఉపాధ్యక్షులు నాగెల్లి సాంబయ్య, స్థానిక MPTC ఆశాకుమారి, PMD శ్రీనివాస్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.